రాజకీయాలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు సరా మామూలుగానే ఉంటాయి. అయితే ఆ విమర్శలు పీక్ లెవెల్కి వెళ్ళిపోతే గనక ఒక్కొక్కసారి అంటే వినడానికి కూడా కాస్తంత ఇబ్బందికరంగా పరిస్థితులు మారతాయి అనడం ఎలాంటి సందేహం అవసరం లేదు. అంటే ఇది ఎందుకు పీక్ లెవెల్కి తీసుకెళ్తున్నారంటే ఏదో సాధించేయాలి అనే ఉద్దేశంతో. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రతిపక్షం చేసే కాస్తంత ఓవర్ యాక్షన్ అనాలు, కాస్తంత దూకుడు నిర్ణయాలు అనాలు, వాటిని కంట్రోల్ చేసేందుకు అధికార పక్షం నేతలు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ దూకుడికి ఎప్పటికప్పుడు కళ్ళెం వేసేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ రూపంలో సిద్ధంగా ఉంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. తాజాగా ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ ఆధారంగా చూస్తే ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబు గారు సిగ్గుపడాల్సిన సమయం ఆసన్నమైంది అనే విధంగా ఒక ట్వీట్ చేశారు. అయితే ప్రతిదానికి కౌంటర్కి ఆయన ఎంట్రీ కౌంటర్ ఇస్తూ ఉంటారు, యాక్షన్కి రియాక్షన్ ఇస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే ఎంపీల మీద వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడుల ప్రయత్నాలు, అడ్డగింపులు, నిరసనలు ఏవైతే ఉన్నాయో, మహిళలు, ఆందోళనకారులు రోడ్డుకు అడ్డంగా వచ్చి కార్లు ఆపేయడం, వాళ్ళ మీద కారపొడులు చల్లడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని మీద పెప్పర్ గ్యాంగ్ను రంగంలోకి దించారు చంద్రబాబు గారు అని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అది ఏంటి అంటే ఆ ట్వీట్లో అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, అలాగే దుష్ప్రచారాలు సాగించడం, నలభై ఏళ్ల అనుభవం అంటే ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసిన పని ఒక్కటైనా ఉందా చంద్రబాబు అంటూ ప్రతిపక్ష నేతను చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఏకిపారేశారు ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి గారు చంద్రబాబుని. అయితే ఇక్కడ ఎందుకు అంటే ఆ తర్వాత మరో ట్వీట్ కూడా వచ్చింది చంద్రబాబుకి, అతను మీడియాయే చెమటలు పట్టించేశారు. ఆ ట్వీట్ ఏమని పెట్టారు అంటే, చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది, ఎందుకంటే ఎంగిలి కూడు తినింది కదా ఆ విశ్వాసం అంటూ ఆగ్రహించారు. అంతేకాదు వార్నింగ్కి వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. యజమాని బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మరో ఏడాదిలో ఇక అమలు జరగబోతున్న సంక్షేమ అభివృద్ధి పనులు అన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తాయి, సీఎం జగన్ గారి పాలన ఏపీకి రోల్ మోడల్గా మారిపోబోతుంది అంటూ విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే జగన్ గారి పాలనలో మిగిలిన అన్ని రాష్ట్రాలకి ఏపీ ఒక రోల్ మోడల్గా మారబోతుంది, మొత్తం మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా జగన్ గారి పాలనను ఫాలో అవుతున్నాయి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ అన్నమాట. దీని మీద సోషల్ మీడియాలో చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పాజిటివ్గా రియాక్ట్ అయితే మరికొందరు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇదైతే వైరల్ అవుతుంది. అంటే ప్రధానంగా చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదాలో ఉండి ఆయన కొన్ని కొన్ని అంటే నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో కనిపిస్తున్న లోపం, ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేది రాజకీయ పరిశీలకుల సలహా. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.